ఫ్రెండ్స్ నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనేది క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా తమ్మునెలు చూసి మీరు అనుకునే ఉంటారు ఇది ఒక వెరైటీ ఆకుకూర పప్పు అని అదేనండి తయారైంది ఇది ఇది ఎలా చేస్తారో ఏంటో అంతా నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అనిపిస్తుంది నిజంగా ఎప్పుడు ఈ పప్పు తినలేదు అని ఇదొక ఒక మిరాకిల్ ప్లాంట్ యొక్క ఆకుతో నేను తయారు చేశానండి అదేంటో చూద్దాము నా వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అండి ఎలా ఉంది టెక్స్చర్ అంతా బాగుంది కదా చూడండి ఈ మొక్క కనిపిస్తుంది కదండి దీని పేరు రణపాలు అంటారండి రణపాల్లో రకాలు ఉంటాయి ఇదేంటంటే కొన్ని ఏమో ఫ్లాట్గా ఉంటాయి ఆకులు ఇదేమో కర్లీ కర్లీగా ఉందండి చూడండి ఇక్కడ వచ్చే చిగురు చూడండి ఎంత కర్లీగా ఉన్నాయో వంకర వంకరగా ఉంటాయి ఇవి ఈ టైపు ఇట్లాంటిదన్నమాట నేను ఒక చిన్న ప్లాంట్ నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టానండి దీని ముందు గుణాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ దీని యొక్క చీడపీడలు ఎట్లా పెంచుకోవాలని చెప్తాను చూడండి దీన్ని కనిపెట్టాలంటే ఇక్కడ కర్లీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది దీనికి ఏంటంటే చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అనమాట దీనికి అసలు ఏమీ లేదు నేను మామూలు యూనివర్సల్ సాయిల్ మిక్సర్లో వేసేసాను అసలు దీనికి చీడపీడలు రావు వాటరు ఎప్పుడైనా వెయ్యకపోయినా సరే ఏమీ కాదు డెజర్ట్ ప్లాంట్ వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది దలసరుంది చూడండి లైక్ కలబంద్ అనమాట ఈ విధంగా ఉంటుందండి ఇది చీడపీడలు అస్సలు రావు మనకి గ్రోత్ బాగుంటుంది ఇది ఎండాకాలం కూడా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఎండాకాలం చనిపోతుందనే బాధ బాధలేదు ఈ విధంగా ఉంటుందండి ఈ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి అసలు వేర్లు కొమ్మలు ఏం అవసరం ఓన్లీ ఆకు నుంచి కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను మీకు ఇలా చూపిస్తూ ఉంటా ఇక్కడ చూసారా ఇదిగో ఆకు ఇది ఇంకా ఈ ఆకుపోతుంది అనే టైంకి ఇక్కడ నుంచి ఒక ప్లాంట్ వచ్చేసింది ఆల్రెడీ చూసారా ఇదిగో ఇక్కడ ఒకటి అయితే మనము ఎప్పుడన్నా ప్లాంట్ చేసుకోవాలంటే ఈ ఆకులను తీసుకొచ్చేసి పెట్టేసుకున్న సరే మనకు వచ్చేస్తుందండి ప్లాంట్ వచ్చేస్తుంది చాలా ఈజీ గ్రోయింగ్ దీని యొక్క మెడిసినల్ వ్యాల్యూస్ మెయిన్ కిడ్నీస్లో రాళ్ళు పోగొడుతుంది అని చెప్తారండి ఇవే కాకుండా ఇంకా చాలా వ్యాధులు నిర్మూలన చేసే శక్తి దీనికి ఉందంట బీపీని కంట్రోల్ చేస్తుంది ఆ విధంగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా ఉందండి ఇవే కాకుండా లేడీస్కి సంబంధించి గర్భాశయ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పోగొడుతుందండి మెయిన్గా కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని పోగొడుతుంది ఇందులో ఉండే పీచు పదార్థం దానివల్ల లేడీస్కి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా పోగొడుతుంది ఇది ఏంటంటే నూట యాభై రకాలైన జబ్బుల్ని పోగొడుతుందటండి ఇప్పుడు నేను దీని ఆకుని కోస్తున్నాను చూసారా దలసరిగా ఉంది దీని నిండా వాటర్ కంటెంట్ ఉందండి అయితే జ్యూసుల రూపంలో కానీ సలాడ్స్ రూపంలో కానీ ఇంకా వేరే విధంగా కానీ యూస్ చేస్తారండి అసలు నేనైతే ఒక ఆకుకూర పప్పులాగా తయారు చేద్దామన్నట్టు నేను ఈ ఆకులు కోస్తున్నానండి ఒక ఆకు కోసాను ఇది రెండో ఆకు దీన్ని ఆకుకూరగా కూడా వాడుకుంటారట నాకైతే ఇంతవరకు నేను చేయలేదు ఈ రుచి ఏమో పులుపు టేస్ట్ వస్తుందట అండి పులుపుగా ఉంటుందంట నేను ఎక్కడన్నా మరి చూసి నేను చెయ్యాలి ప్రయోగం చేసుకుంటా నా మీదే ప్రయోగం చేసి ఆ తర్వాత మీకు నేను చెప్తాను ఎంత హ్యాపీగా తింటున్నానో చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్ మా వారు వెనక్కి నుంచి డైలాగులు కూడా వేస్తున్నారు ఏమి తింటున్నారు మీరు బాగా ఏమి తింటున్నారు తినే ఆకుపేమిటి రణపాల రణపాల ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి కుక్కర్లో అది బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత చూడండి బద్దలు వెడల్పు అయినాయి మంచిగా ఊరింది ఈ వాటర్ని వంపేసి నేను ఇప్పుడు మళ్ళీ వేరే వాటర్ వేస్తానండి నానబెట్టిన నీళ్ళు వంపేయాలట ఇప్పుడు వేరే నీళ్ళు వేసి నేను స్టవ్ మీద పెట్టానండి స్టవ్ మీద ఇంకా నీళ్ళు పోయలేదు కొద్దిగా కారం ఒక చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ కారం ఒక అర స్పూన్ ఏమో పసుపు కొద్ది ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి వేసానండి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను వేశాక ఒక గ్లాసు వాటర్ వేసాను ఆల్రెడీ పప్పు నాని ఉంది కదా సరిపోతుంది తర్వాత ఇవి ముక్కలుగా కోసుకున్నానండి నేను ఇవి రణపాల ఆకుల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ చేసాను ఉడకడానికని ఆ పీసెస్ చేసి నేను ఇప్పుడు కుక్కర్లో వేసేస్తాను అనమాట టేస్ట్ పులుపు ఏమీ లేదండి నార్మల్గా ఉంది చేదు లేదు పులుపు లేదు నార్మల్గా ఉంది ఇవి వేసేసిన తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా చింతపండు కూడా తీసుకుంటున్నాను అండి టేస్ట్కి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని వాష్ చేసి అది కూడా వేసానండి చిన్న నిమ్మకాయ అంతా సరిపోతుంది వాష్ చేసుకోకపోతే ఇసుకుంటుందండి వాష్ చేసుకుని వేసుకోవాలి నార్మల్ పప్పు చేసినట్టే వేసి నేను వాషర్ పెట్టి ఇంక నేను కుక్కర్ విజిల్ పెట్టి మూసేసానండి కూల్గా పెట్టాను స్టవ్ పక్కన ఇంకో ప్యాన్ పెట్టి తాలింపు రెడీ చేసుకోవాలండి నార్మల్ తాలింపు కాబట్టి నేను వివిట్గా ఏం చూపించట్లేదు ఈ లోపల పప్పులోనే కాస్త ఉప్పు రుచి చూసుకుని బాగా మెదిపి ఇంక తాలింపు వేసేసుకోవడమేనండి నేను ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు పప్పు చేసుకుంటారు అంటారు కానీ ఇట్లా చేసి చూపించి తినడం అనేది ఎక్కడ చూడలేదు కాబట్టి నేను మీకు చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది మేము టేస్ట్ చేసాము మా వారికి కూడా చెప్పకుండా ఇది ఏంటి అని అంటే బీరకాయ పప్పులాగా ఉంది అన్నారు బాగుందండి ఓకేనా నార్మల్గా ఆకు పచ్చి ఆకు తింటేనే మంచిదండి ఆకు పళంగా తినలేని వాళ్ళు ఇలాగా ఏదైనా పప్పు రూపంలో కానీ సలాడ్ రూపంలో కానీ ఇంకా వేరే విధంగా ఏదైనా చేసుకుని తినాలండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది